వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రౌడీలను డెకాయిట్లని ఒక తాట తీసిన పోలీస్ ఆఫీసర్. అతను ఆ ప్రాంతంలో ఉన్నారంటే ఆ దరిదాపుల్లోకి రౌడీలు ఎవరు రారు. అతను జీపు కానీ అతని బండి కానీ ఆ పార్కింగ్లో కనపడిందంటే ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి కూడా భయపడే టెర్రర్ క్రియేట్ చేసిన ఒక ఆఫీసర్. ఆ ప్రాంతం రౌడీలకి బాగా పెట్టిన పేరు. అటువంటి ప్రాంతంలో అడుగుపెట్టిన అతను మొత్తం ఆ ప్రాంతం వాష్అవుట్ చేసి పారేశారు రౌడీల్ని. అంతేకాదు ఆ టైంలో కారంచేడులో దళితులపై దాడి, దళితులు ఊచకొంత జరిగింది. అప్పుడు అతనే ఎస్ఐ. అక్కడ ప్రారంభమైన అతని ప్రస్తావన వైశ్య బ్యాంకు లూటీ వరకు కొనసాగింది. అన్ని కేసుల్లో కూడా పూర్తిగా బ్రేక్ త్రూ తేవడం, ఫిజికల్గా కూర్చొని అక్కడ క్లూ సంపాదించే వరకు బయటికి వెళ్ళిన ఆఫీసర్ పేరు శంకర్ సాయిబాబా. శంకర్ సాయిబాబా గారు ప్రకాశం జిల్లా చీరాల కానీ, సోటపురం కానీ, మార్కాపురం ఆ ప్రాంతంలో అతని పేరు చెప్తే చాలు రౌడీలందరికీ గుండెల రైలు. సాయిబాబా వచ్చారంటే చాలు అతనితో ఫేస్ చేయడం కాదు, ఆ చుట్టుపక్కల కూడా ఉండడానికి భయపడేవారు. అలాంటి సాయిబాబా గారు ఈరోజు ఈ వారం మన గెస్ట్ సాయిబాబా గారిని అడిగి అప్పట్లో కారంచేడులో ఏం జరిగిందనే విషయం ఆయన తెలుసు. సాయిబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా అందరికీ నమస్కారం. సాయిబాబు గారు, ఒక్కసారి మీరు కారంచేడు వ్యవహారంలో ఆ దళితుల ఊచకోత అనే వ్యవహారంలో అప్పుడు మీరు ఎస్ఐ ఫస్ట్ స్పాట్ మీరే విజిట్ చేశారు. అసలు ఏం జరిగిందండి? అసలు కారణం చేయడం ఇప్పటికీ అది జనానికి అర్థం కాని విషయం. దళితులకి అగ్రవర్ణాలకు మధ్య జరిగిన విభేదమా, వివాదమా, లేదా ఇంక బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా ఉందా? అంటే యాక్చువల్గా ఫస్ట్ మీరు ఫిజికల్గా వెళ్ళారు కాబట్టి దాని మూలాలు మీకు తెలుస్తాయి. అది చెప్పే ముందు మీరు చీరాల్లో రౌడీజం ఎలా కంట్రోల్ చేశారు, ఆ వేటపాలెం రౌడీజం ఎలా కంట్రోల్ చేశారు, కారంచేడులో రౌడీజం, పక్కన కొంకల మర్రు, రకరకాల వ్యక్తులు అంతా ఆ ప్రకాశం జిల్లా ఒంగోలుకి వచ్చి అడ్డాలు చూపించారు. ఆ రౌడీ ఒంగోలు అనగానే గతంలో రౌడీజం మంచి పేరు ఉండేది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అది బాగా వాష్అవుట్ అయింది. దాంతోపాటు మీరు చేసిన కొన్ని కేసులు, డిటెక్ట్ కేసులు ఉన్నాయి, వైశ్య బ్యాంక్ అవ్వచ్చు, కావచ్చు. ఈ ఒక్కొక్క స్టెప్ చెప్పుకుని వచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ అండి. నేను గుంటూరు జిల్లా ఆళ్లమూడి అనే కుగ్రామం నుంచి వచ్చాను. బేసికల్గా మాది వ్యవసాయ కుటుంబం, చాలా హంబుల్ బిగినింగ్. ఆల్మోస్ట్ నిరుపేద అంటే తినడానికి ఉండేది కానీ అంత పెద్ద ఉండేది కాదు, చాలా మామూలు స్థితిలో ఉండేవాడిని. మా కుటుంబంలో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ని. నా తండ్రి గారు నన్ను ఉద్యోగస్తుడిగా చూడాలని అన్న భావంతో సహజంగా స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత వెంటనే పొలంకి పోవటం, గేదెలను కడుక్కోవటం, లేదా వ్యవసాయం, దీని మీద ఇంట్రెస్ట్ ఉండేది. అలా కాదని చెప్పి మా నాన్నగారు నన్ను ఒక టీచర్ దగ్గర ఆల్మోస్ట్ ట్యూషన్కి పెట్టారు. ట్యూషన్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అండి, కేవలం శుశ్రూష కింద పెట్టారు. ఆయనకి రోజు నీళ్లు తీసుకొచ్చి, మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. మొత్తానికి ఆయన మాత్రం మాకు మోరల్స్ బ్రహ్మాండంగా నేర్పారండి. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి హై స్కూల్ సేవ చేసుకుంటూ ఆల్మోస్ట్ అలాగే చేశారు. అదృష్టం కూడా, నిజంగా అదృష్టం అండి. ఆ తర్వాత ఆ స్కూల్ ఎస్ఎస్ఆర్ జెడ్పి హై స్కూల్ ధోనేపూడి, అఫ్కోర్స్ ఫేమస్ పర్సన్ మనకు నాదెళ్ల భాస్కర్ రావు ఉన్నారు, వారు కూడా అదే స్కూల్ స్టూడెంట్. అది అయిపోయిన తర్వాత ఎస్ఎల్సికి వచ్చినప్పటికే వేరే స్కూల్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఐ వాజ్ ద హై స్కూల్ ఫస్ట్, దెన్ ఐ వెంట్ టు గ్రాడ్యుయేషన్. పియూసీ గ్రాడ్యుయేషన్ అంతా తెనాల్లో చేశానండి. తెనాల్ చేసిన తర్వాత టెలిఫోన్ డిపార్ట్మెంట్లో అప్పుడేంటంటే బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి పిలిచి ఉద్యోగాలు ఇచ్చేవారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో 1974 జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయిపోయింది, సహజంగా పల్లెటూరు కదా, మా నాన్న ఉద్యోగం వచ్చింది కదా, పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత మా ఫాదర్లా కొంచెం గెస్ట్ చేశాడు, ఇది ఇట్ ఈస్ నాట్ అ సూటబుల్ జాబ్ ఫర్ యూ అని చెప్పి యూస్ టు గివ్ అప్లికేషన్స్ ఇచ్చేవారు. అలాగా 1975 పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి మేమంతా పరీక్ష రాయటం, మాతో పాటు సినిమా యాక్టర్ చిరంజీవి గారు కూడా ఆ రోజున పరీక్ష రాశారు. మేమంతా దట్ వాజ్ ది ఫస్ట్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జరిగింది 1975 హిందూ కాలేజీలో. మీతో పాటు చిరంజీవి తర్వాత సందర్భంలో చెప్పాడు ఆయన, అప్పుడు తెలియదు మాకు చిరంజీవి ఎవరో తెలియదు. సరే, ఆ తర్వాత నెక్స్ట్ 76 పోలీస్ శాఖలో ప్రవేశించానండి. ఫస్ట్ ప్లేస్. కానీ మీరు 76 డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు చిరంజీవి కూడా మీతో పాటు రాశారు, అతను రాలేదు? లేదండి, వాళ్ళు సెలెక్ట్ కాలేదు అనుకుంటున్నాను. మేము కొద్ది మందే సెలెక్ట్ అయ్యారు. చిరంజీవి గారు సినిమా వైపు ఆయనకి అదృష్టం ఉందండి, మనకి ఇలా చేయాలని. అందుకని దాంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకన్నా ముందు, ఐ వాజ్ ద స్టేట్ థర్డ్ పర్సన్ ఇన్ ద ఇంటర్వ్యూ. సెకండ్ వచ్చినటువంటి టి సన్యాసి అప్పారావు గారు అని చెప్పి, హీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. దీంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆయన అసలు రాలేదు. ఈ డిడ్ నాట్ సెలెక్ట్ ది జాబ్ మోస్ట్ లైక్లీ. నేను మాత్రం డిపార్ట్మెంట్లో ఉండిపోయాను. తర్వాత 1976 ప్రకాశం జిల్లాకి అలాట్ చేయబట్టం. అలాగే మొట్టమొదటి ఈపురిపాలెం పోలీస్ స్టేషన్ అని చీరార రూరల్ అంటారండి, ఆ పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యాను. అది ఈపురిపాలెం అనగానే స్టూవర్టపురం అనే
మీరంతా వినే ఉంటారు, అఫ్కోర్స్ ఇల్ ఫేమస్ స్టోర్ట్పురం డెకాయిట్స్ భయంకరంగా జరుగుతూ ఉండే ఆ టైంలో అక్కడికి వెళ్ళటం. అలాగే వాళ్ళందరిని గురించి మొదట్లో ఇనీషియల్ స్టేజ్ కాబట్టి వాంటెడ్ సంథింగ్ ఏదో నావెల్గా చేయాలని ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో అక్కడ వాళ్ళని ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ యొక్క మ్యాప్లు లొకేషన్ ఎక్కడ ఉంటారు. సహజంగా దొంగనంగానే అంతకుముందు మాకేం చెప్పేవాళ్ళంటే వీడు ఇల్లు పలాన్ చోట అలాంటి చోట ఉంటారు అని. కానీ దొంగలు సహజంగా అక్కడ ఉండరని చేసిన తర్వాత వాళ్ళకి షెల్టర్ హోమ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళ కీప్ దగ్గర ఉంటారు, లేకపోతే రిలేటివ్స్ దగ్గర ఉంటారు, లేదు వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మేసి వాళ్ళ దగ్గర కొంత షెల్టర్ తీసుకుంటారు. ఇవన్నీ లొకేట్ చేసి మ్యాపుల ద్వారా ఇండెక్స్ల ద్వారా చేశాను. అప్పుడు ఉన్నటువంటి డీజీ భాస్కర్ గారు మనకి ఆర్ ప్రభాకర్ రావు రొడ్డం ప్రభాకర్ రావు గారు ఆయన మాకు డిఐజీగా ఉంటూ యాక్చువల్లీ హీ అప్లాడెడ్ మీ చాలా బాగున్నాయా చాలా చేసావు ఇనిషియేట్ వర్క్ చేసి నన్ను అక్కడే సబ్ ఇన్స్పెక్టర్ రెగ్యులర్ సబ్ ఇన్స్పెక్టర్గా వేసాను.